ఈ వీడియోలో నేను మీకు చూపిబోతున్నాను అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ లో ఒకవేళ టూ టు త్రీ ఆడియో క్లిప్స్ కనుక్కున్నట్లయితే దాన్ని ఎలా సింక్రనైజ్ చేయాలి అంటే ఒకే లెవెల్కి అడ్జస్ట్ ఎలా చేయాలి మ్యాచ్ ఎలా చేయాలి అని ఈ వీడియోని మీరు నీట్గా అండ్ డీటెయిల్గా చూసినట్లయితే మీకు సింపుల్గా అయితే ఉంటుంది అండ్ లైఫ్ లాంగ్ అయితే మర్చిపోరు అనమాట జస్ట్ నేను చెప్పే స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు ఈ ప్రాసెస్ అయితే యూస్ చేసుకోవచ్చు మొదటగా మీ ఫుటేజ్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లోకి ఇక్కడ చూసినట్లయితే టైం లైన్లో కింద కనిపిస్తుంది ఎక్స్టర్నల్ ఆడియో ఫైల్ అనమాట అంటే కెమెరాతో కాకుండా డిఫరెంట్గా అయితే నేను రికార్డ్ చేసింది పైన ఉండేది వచ్చేసి డిఫాల్ట్ కెమెరా యాప్లో రికార్డ్ అయిన ఆడియో అనమాట ఈ ప్రాసెస్ చేసే ముందు ఫస్ట్ లెవెల్స్ అయితే చెక్ చేసుకోండి మోస్ట్లీ మనం కెమెరా యాప్ ద్వారా అయితే రికార్డ్ చేస్తున్నామంటే ఐ మీన్ డిఎస్ఎల్ఆర్ అలాంటి కెమెరాస్ గురించి చెప్తున్నాను ఒకవేళ కెమెరా దూరంగా పెట్టి రికార్డ్ చేస్తున్నారంటే దాని ఆడియో లెవెల్స్ ఎక్కువ అయితే ఉండవు అనమాట ఫస్ట్ మీరు దాని ఆడియో కంట్రోల్స్ అయితే ఇంక్రీజ్ చేయండి ఎఫెక్ట్ కంట్రోల్స్ ప్యాన్లకి అయితే వెళ్ళి అక్కడైతే మీరు లెవెల్ని అయితే అప్ టు ఫిఫ్టీన్ వరకు అయితే అడ్జస్ట్ చేయొచ్చు అనమాట సో ఫస్ట్ అదైతే చెక్ చేయండి సి ఈ ఆడియో లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తే సాఫ్ట్వేర్కి చాలా ఈజీ అవుతుంది నీట్గా సింక్రనైజ్ చేయడానికి అది చేసిన తర్వాత క్లిప్స్ అన్నిటినీ అయితే సెలెక్ట్ చేయండి తర్వాత రైట్ క్లిక్ అయితే ప్రెస్ చేయండి ఇక్కడ మీకు ఆప్షన్ అయితే కనిపిస్తుంది సింక్రనైజ్ అని దాని అయితే సెలెక్ట్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత ఒక విండో అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట దీంట్లో ఎటువంటి క్లిప్స్ అయితే మీరు సెలెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు మనం గా అయితే చెప్తున్నాం కాబట్టి ఈ ఆప్షన్స్ అన్ని అలానే పెట్టేసండి ఏం ప్రాబ్లమ్ అయితే లేదనమాట ఈ ఆడియో ట్రాక్ ఛానల్ మాత్రం వన్లో అయితే పెట్టండి ఎందుకంటే మనకి మెయిన్ ఆడియోతో ఇది సింక్రనైజ్ అవ్వాలి కాబట్టి తర్వాత ఓకే మీద అయితే క్లిక్ చేయండి అంతే సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ అయితే సింక్రినైజ్ అయితే చేసుకుంటుంది అనమాట మీరు ఏమి చేయాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ చూసినట్లయితే ఇది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయితే అయిపోయింది ఒకవేళ మీరు ఎక్స్టర్నల్ ఆడియో క్లిప్ని కొంచెం దూరంగా పెట్టారు అంటే అంటే క్లిప్కి కరెక్ట్గా పెట్టకుండా కొంచెం వేరే చోట పెట్టారన్నా కూడా చేయొచ్చు అనమాట ఈ విధంగా జస్ట్ అన్ని క్లిప్స్ని అయితే సెలెక్ట్ చేసుకుని తర్వాత సింక్రనైజ్ మీద అయితే క్లిక్ చేయండి అంతే అనమాట ఒకవేళ మీ దగ్గర ఒక రెండు లేకుంటే మూడు లేకుంటే ఇంకా ఎక్కువ క్లిప్స్ ఉన్నట్లయితే దానికి కూడా అయితే చెప్తాను చూడండి ఫస్ట్ క్లిప్స్ అన్నీ అయితే యాడ్ చేసుకోండి ఇంటర్నల్ ఆడియో అండ్ ఎక్స్టర్నల్ ఆడియో బేసికల్గా ఎవరైనా వీడియోస్ డిఫరెంట్ కెమెరా యాంగిల్స్లో షూట్ చేస్తున్నారంటే వాళ్ళకి బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట సో ఫస్ట్ ఏం చేస్తారంటే మెయిన్ క్లిప్ ఒకటి ఉంటుంది కదా ఏదో ఒకటి పర్లేదు రెండిట్లో ఏదో క్లిప్ని అయితే సెలెక్ట్ చేసుకొని సింక్రనైజ్ అయితే చేయండి అనమాట సో మనకి ఆటోమేటిక్గా సింక్రనైజ్ అయితే అయిపోతుంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ క్లిప్లో ఉన్న కెమెరా ఆడియో ఉంది కదా దాన్ని అయితే డెలీట్ చేసేసేయండి సో డెలీట్ చేసేస్తే మనకి మెయిన్ ఆడియో మాత్రమే ఉంటుంది అనమాట అంటే ఎక్స్టర్నల్ రికార్డ్ చేసిన ఆడియో ఇప్పుడైతే సెకండ్ క్లిప్ ఉంది కదా దాన్ని అయితే దీని పైన అయితే తీసుకురండి ఇప్పుడు అన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి మళ్ళీ తర్వాత సింక్రనైజ్ మీద అయితే క్లిక్ చేయండి అంతే అనమాట ఆటోమేటిక్గా ఇది కూడా అయితే సింక్రనైజ్ అయిపోతుంది ఇప్పుడు ఏంటంటే ఈ సెకండ్ క్లిప్లో ఉన్న ఆడియోని కూడా అయితే తీసేసేయండి సో దట్ మనకి మెయిన్ ఆడియో అంటే ఎక్స్టర్నల్గా రికార్డ్ చేసిన ఆడియో అది మాత్రమే ఉంటుందన్నమాట సో ఈ విధంగా అయితే మీరు ఆడియో క్లిప్స్ని మల్టిపుల్ ఆడియో క్లిప్స్ ని సింక్రనైజ్ అయితే చేయొచ్చు అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లో ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అని అనుకుంటున్నాను అవును అంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి సో దట్ యూట్యూబ్ అనేది చాలా మందికి అయితే రికమెండ్ చేస్తుంది అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఇది నాకు చాలా మోటివేషన్గా అయితే ఉంటుంది సో దట్ ఇలాంటి మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ అలాగే గ్యాడెడ్ రివ్యూస్ మొబైల్ రివ్యూస్ వీడియోస్ అన్ని అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను